హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ ఫర్ యూ ద పబ్లిక్ గైడ్ ప్రొబిషన్ డిక్లరేషన్ జాబితాలో కొంతమంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పేర్లు మిస్ అయినట్లు మనకు ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఈ న్యూస్లోని పూర్తి వివరాలను తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఈ న్యూస్లోని పూర్తి వివరాలు మనం చూసినట్లయితే అనంతపురం జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ ఖరారు జాబితాలో అర్హుల పేర్లు సైతం గల్లంతయ్యాయి రమారమి రెండు వందల మందికి పైగా పేర్లు మాయమైనట్లు ప్రాథమికంగా తేలింది రెండేళ్ల సర్వీసు పూర్తి శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత నిర్దేశిత శాఖాపరమైన శిక్షణ పూర్తి చేసుకున్న ఉద్యోగులే ప్రొబిషన్ డిక్లరేషన్కు అర్హులుగా ప్రభుత్వం జీవో నెంబర్ ఫైవ్లో పేర్కొన్నది ఉత్తర్వులో పేర్కొన్న ప్రకారం ఆ మూడు అంశాలలో అర్హత కలిగిన ఉద్యోగుల పేర్లు డిక్లరేషన్ జాబితాలో లేవు శాఖల వారీగా జాబితాలు బయటకు వచ్చాయి వీటిని చూసుకున్న బాధిత ఉద్యోగులు కంగు తిన్నారు రెండేళ్లు పూర్తి చేసుకొని ఎనిమిది నెలలుగా నిరీక్షిస్తున్న ఉద్యోగులకు ఇది పిడుగుపాటుగా మారింది గత నెల ముప్పైనే ప్రొబిషన్ డిక్లేర్ చేశారు కానీ శాఖల వారీగా ప్రొసీడింగ్స్ మాత్రం ఇప్పటికీ బయటకు వస్తూనే ఉన్నాయి చాలా శాఖలు నాలుగవ తేదీ నాటికే ఉత్తర్వులు జారీ చేశాయి ఇందులో పేర్లు లేని బాధిత ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ స్పందనకు వచ్చి నేరుగా కలెక్టర్ నాగలక్ష్మి గారితో తమకు జరిగిన అన్యాయాన్ని వ్యధను విన్నవించారు దీనిపై తగిన చొరవ తీసుకోవాలని అక్కడే ఉన్న జిల్లా గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఓఎస్డి కేశవనాయుడు గారును ఆమె ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్దేశిత అర్హతలు ఉంటే తప్పక న్యాయం చేస్తాం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనే లేదు ఎక్కడ పొరపాటు జరిగిందో వివిధ శాఖల నుండి సమాచారం తెప్పించుకుంటాం సిఫార్సు జాబితా ఖరారు జాబితాలో తేడాలు ఉన్నాయేమో చూస్తాం తప్పక ప్రొబిషన్ ఖరారు ఉత్తర్వు జారీ చేస్తాం ఇదంతా కూడా ఓఎస్డి చూసుకుంటారని నాగలక్ష్మి గారు తెలియచేయడం జరిగింది గ్రామ వార్డు సచివాలయ శాఖలో మొత్తం ఇరవై కేడర్ల ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇందులో కొన్ని కేడర్లకు కలెక్టర్ మరికొన్నిటికి మున్సిపల్ ఆర్టీ ఇంకొన్నిటికి ఆయా శాఖల జిల్లా అధికారులే ప్రొబిషన్ ఖరారు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు ఈ క్రమంలో ఏఎన్ఎం ఆరోగ్య కార్యదర్శులకు డిఎంహెచ్ఓ సదరు ఉత్తర్వులు ఇవ్వాలంటూ జీవో నెంబర్ ఫైవ్లో పేర్కొన్నారు ఉత్తర్వులు జారీ చేసే క్రమంలో ఆ శాఖ ఉన్నతాధికారుల నుండి మరొక ఉత్తర్వు వచ్చింది కడప ఆర్డీ ప్రొసీడింగ్స్తో ప్రొబిషన్ ఖరారు ఉత్తర్వు తీసుకోవాలని ఆ తర్వాత పేస్కేల్ ఉత్తర్వు మాత్రం డిఎంహెచ్ఓనే ఇవ్వాలన్న తికమక మెలుక పెట్టారు ప్రొబిషన్ ఖరారు ఉత్తర్వులోనే పేస్కేల్ ప్రస్తావన ఉంది ఒకే అంశాన్ని రెండుగా విభజించి ఉత్తర్వు ఇవ్వడంపై ఆ శాఖలో గందరగోళం ఏర్పడింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఒక వెయ్యి పదమూడు మంది పనిచేస్తుండగా తొమ్మిది వందల అరవై ఒక్క మంది పేర్లు ఖరారు జాబితాలో ఉన్నాయి అనంతపురం జిల్లాకు చెందిన జాబితాను కడప ఆర్డీకి పంపించారు ప్రొబిషన్ ఖరారు ఉత్తర్వు తామెలా ఇస్తామంటూ ఆర్డీ అనుమానం లేవనెత్తారు దీనిపై స్పష్టత స్పష్టత కోసం ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు దీన్ని బట్టి ఏఎన్ఎంల ప్రొబిషన్ ఖరారులో మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు వందల ఏడు సచివాలయాలలో తొమ్మిది వేల నాలుగు వందల రెండు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరిలో మొత్తం ఏడు వేల ఎనిమిది వందల పది మందికి ప్రొబిషన్ డిక్లేర్ చేస్తూ కలెక్టర్ నాగలక్ష్మి గారు ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఉత్తర్వు ప్రకారం ఆయా శాఖల అధికారులే ప్రొసీడింగ్స్ ఉద్యోగుల జాబితాను క్షేత్రస్థాయికి పంపించారు గత నెల ముప్పైవ తేదీని కటాఫ్గా తీసుకున్నారు ఇతర జిల్లాల్లో రెండేళ్ల నాటికే కట్ ఆఫ్ తేదీని తీసుకున్నారు ఇదొక సమస్య తలెత్తింది ఈ క్రమంలోనే అర్హత కలిగిన రెండు వందల మందికి పైగా ఉద్యోగుల పేర్లు జాబితాలో గల్లంతు కావడం విశేషం అసలు తప్పు ఎక్కడ జరిగిందన్న దానిపై కలెక్టర్ గారు ఆరా తీస్తున్నారు ప్రభుత్వానికి పంపిన సిఫార్సు జాబితాలో పేర్లు ఉన్నాయి కానీ ఖరారు జాబితాలో మాయం కావడంపై సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది బాధిత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఆవరించింది తమకే ఎందుకు ఇలా జరిగిందని వారంతా కూడా వాపోతూ ఉన్నారు సో ఇదండి అనంతపురం జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పేర్లు ఆ యొక్క ప్రొబిషన్ డిక్లరేషన్లో మిస్ కావడంపై వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్